వైసీపీ జనసేన దోస్తిపై తిరుపతి ఎంపీ వరప్రసాద్ నోరు విప్పారు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఫోన్ చేస్తే ఆయన్ని కలిసినట్లు వరప్రసాద్ తెలిపారు. వైసీపీ నేతలు తనపై చేస్తున్న విమర్శలపై పవన్ ప్రశ్నించినట్లు వరప్రసాద్ చెప్పారు. టీడీపీతో ఉన్నందునే విమర్శలు చేస్తున్నట్లు పవన్ కు వివరణ ఇచ్చామన్నారు. అవసరమైతే ఎన్నికల తరువాత వైసీపీకి మద్దతిస్తామని పవన్ తనతో చెప్పినట్లు వరప్రసాద్ తెలిపారు. వైసీపీ జనసేన దోస్తిపై తిరుపతి ఎంపీ వరప్రసాద్ నోరు విప్పారు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఫోన్ చేస్తే ఆయన్ని కలిసినట్లు వరప్రసాద్ తెలిపారు. వైసీపీ నేతలు తనపై చేస్తున్న విమర్శలపై పవన్ ప్రశ్నించినట్లు వరప్రసాద్ చెప్పారు. టీడీపీతో ఉన్నందునే విమర్శలు చేస్తున్నట్లు పవన్ కు వివరణ ఇచ్చామన్నారు. అవసరమైతే ఎన్నికల తరువాత వైసీపీకి మద్దతిస్తానని పవన్ తనతో చెప్పినట్లు వరప్రసాద్ తెలిపారు. భారతీయ జనతా పార్టీ తప్ప లోక్సభలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలని అక్కడ లోక్సభ కలిసి అందరికి కూడా వెంటనే ఉండవచ్చు. టీడీపీ, టీఆర్ఎస్, అన్ని పార్టీ కూడా ఉండవచ్చు. వాళ్ళకేకుండా నచ్చిందో మాలో మీకు పెద్ద కొద్ది పోరాడుతున్నాం, పెద్ద కమిటీ కొద్ది మీకు ప్రయత్నం చేస్తున్నాం, పెద్ద అంశాలు ఇది రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచన చేస్తాం. ఆ నేపథ్యంలో ఎవరైనా మా పోటీ పూడేళ్ళని పిక్కల్ని పోటెందుకు వచ్చి పెద్దగా మేము ఆవిష్ పెట్టుకోము, చిత్తేందుకు వచ్చి నిరాశిస్తాం. మా కార్యక్రమం మేము చేసుకెళ్తాం ముందుకి. మాతో పాటు వచ్చేది వస్తారు ఎన్ని మంది వస్తాం. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో, వాళ్ళు రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రయోజనం పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఎంతసేపు చోపుడు ఏదైతే ఉన్నది. ఎన్న పవన్ కళ్యాణ్ చెప్పిన మాటల్లో, ఆయన చెప్పిన మాటల్లో అవినీతి గురించి మాట్లాడారు. అదే అవినీతి 4 సంవత్సరాల నుంచి నేను చెప్తున్నాం. అసలు మా టైం ఏంటంటే ఇవాళ మరి ఎందుకు ఏ కారణం వల్ల వచ్చి ఆ రోజు 2014లో పవన్ కళ్యాణ్ ఆయన తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేయమని చెప్పిస్తూ దానివల్ల ఇవాళ మామూలు ఈ రాష్ట్రం ఎంతో నష్టపోయింది. ఆయన వల్ల అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని బస్సు పెట్టేశారు. దానికి వాళ్ళు దాని వైద్య ఆయన కూడా వైద్యం చేస్తుంది. దానికి ముందుగా దానికి ఏమన్నా ఆయన చెప్పుకుంటే బాగుండే లేదు. నేను తప్పు చేశాను, డిస్కస్ చేశాను. ఆ మాట నాకు ఎక్కడ కనబడలే. అయినప్పుడు కూడా 4 సంవత్సరాలు బట్టి అదే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి సమావేశం చెప్పుకోవచ్చు. ఉంటే కదనాలు అంటే ఆయన చెప్పారు తప్ప కొత్తగా కలిపించలే. ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో నైపుణ్యం జరిగింది. అభివృద్ధి దగ్గర కలుపు పేర్లో కాన్ రాలే, అవినీతి పెట్టుబడిపోయింది. మట్టి దగ్గర నుంచి, ఎంత దగ్గర నుంచి, నీరు దగ్గర నుంచి, కరెంట్ దగ్గర నుంచి, ఫుడ్ దగ్గర నుంచి అన్ని ఇస్తాను. ఆకలి దేవాలయ భూములు కూడా దోషిస్తున్నాయి. భూకబ్జాలు అయితే అసలు కదా కాన్రాలు కనిపిస్తున్నాయి. విశాఖపట్నం ఎన్నో సందర్భాల్లో మేము చెప్పాం, అంటే ఫిక్చర్ చేశారు. దాన్ని ప్రజలు మొక్క పెట్టడం చేశారు, మొక్క పెట్టారు. ఇవాటి వరకు దానికి ఆమె లేదు పాలన సాక్షాత్తు రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టరేట్ చెప్పారు. దాన్ని కూడా మొత్తం పెట్టారు. ఈ రకంగా రాష్ట్రంలో ఉన్నాయి. ఆయన ప్రతిసారి చెప్పలేదు ఇంకా ఎందుకో ఇంత ఆరోపణ జరిగిన తర్వాత. ఈ మధ్య 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు ఆయన. వెంకటరావు ఆయనకి ఆయన రావాల్సిన ఎన్ని రావాలని నాకు అర్థం లేదు. ఏదమ్మ నేను చెప్పాను, నేను చెప్పమంటే ఆయన ఆయన వాస్తవాలంటే